హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దోశ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి దోశ పిండి ఎలా నానబెట్టుకోవాలో తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ మనం ఒక కప్పు మినప్పప్పుకి 2.5 కప్పుల బియ్యం తీసుకోవాలి. మనకి క్రిస్పీగా దోశ రావాలి కాబట్టి 2.5 కప్పులు బియ్యం తీసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల వల్ల మనకి దోశ అనేది చాలా కలర్ వస్తుంది. ఇప్పుడు అలాగే ఇందులోకి 1/2 కప్ శనగపప్పు వేసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. వీటిని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండిలాగా పట్టుకోవాలి. ఇలా దోశ పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ దోశ పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి దోశ వేసుకోవడానికి దోశ పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశ పిండి వేసుకొని దోశని వేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దోశ ఇలా బాగా కాలిన తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్నగా మడుచుకోవాలి. చూడండి, దోశ సేమ్ చాలా క్రిస్పీగా పేపర్ దోశ లాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ పేపర్ దోశని ఇంకో విధంగా ఎలా మడుచుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇలా దోశ వేసుకున్న తర్వాత అది కాలిన తర్వాత ఇలా కత్తెర పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇలా సమోసా లాగా వస్తుంది. సేమ్ మనం హోటల్లో దోశ ఎలా మడుస్తారో అలా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మన పేపర్ దోశ రెడీ అయిపోయింది. దీనిని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఈ దోశ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అమ్మమ్మ వంటలు బ్యూటీ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.